మాస్టర్ గారు నమస్తే. నమస్తే. అంటే ఇప్పుడు మాస్టర్ మీరు ఇంత ధ్యాన సాధనలో ఉన్నారు, ఇంత తెలుసుకున్నారు కదా, మీరు కూడా 10 మందికి ఒక ఆశ్రమం కానీ ఏదైనా పెట్టి చెయ్యాలి, కొంతమంది దీని గురించి తెలియచెప్పాలి, జీవిత సత్యాన్ని పంచభూతాలు వీటి గురించి మనం చెప్పాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? కొంతమందికి మనం నేర్పించాలి. అదే కదా చెప్పేది. అదే అంటే చాలా నాలుగు నుంచి ఒక 1-2 ఇయర్స్ ముందు ఆశ్రమం పెట్టాలి, మేము 100 ఎకరాలు కొనాలని చెప్పి ఆశ్రమం పెట్టాలని పార్లమెంట్ సైడ్లు తిరగడం జరిగి 20-30 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అడ్వాన్స్ ఇచ్చి బలంగా ఉండింది. మీరు అడిగే కొంచెం బలంగా ఉంది. అప్పుడు మేమనుకున్నామంటే నేను ప్రయత్నిస్తే నేను అనే ఎక్కువ అక్కడ ప్రయత్నిస్తుంది. నేచర్ ఏం క్రియేట్ చేస్తుందో 10 మందికి చెప్పాలని ఆ ఉద్దేశంగా ఉందనుకుంటే మా చేత నే ఆశ్రమం ఏది పెట్టి చూద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడున్న మా స్టైల్ ఏంటంటే ఒక ఆశ్రమం పెట్టాలనో ఇంక 10 మందికి బోధించాలనో, అందుకని ఊర కూర్చోవాలని బోధించకూడదేనో అని అట్లానో పెట్టకూడదనో ఇలాంటి కండిషన్ మొత్తాన్ని బ్రేక్ చేసి అసలు ఒక సీటు అనేది ఒక చెత్త ఒక సీటు రాసుకున్నాం. చుట్టూ జేలేజ్జే సీటు మొత్తం చించి బుట్టలో పడేస్తాం. అమ్మా నా కోరిక అంటే ఇక పైన ఏమీ లేదు, తెల్లారిన కాడి నుంచి నువ్వు ఏం పని ఇస్తావో ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉండా. ఇప్పుడు మేము పొద్దున్న ఇక్కడికి వచ్చాం వద్దామని మీరు ఫోన్ వచ్చిందే ఇట్లా అన్నారు. ఓకే అవకాశం గురించి చూద్దాం మాట్లాడాము, లేదు సైలెంట్ కూర్చోవటమే. ఇక దీన్ని కూడా ఇది కూడా ఒక కోరిక అన్న సంగతి మాకు అర్థమైపోయింది. ఇది ఒక కోరికే కాబట్టి డిపెండింగ్ ది ద నేచర్ డిపెండింగ్ దిగా ఆత్మలో అంటారు కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అది తప్పక ఇంకేం లేదని సంగతి మాకు అర్థమైంది. నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎదురు మాట్లాడుతుంది అంటే ఊర్లో ఒక గేదెలు కాసుకునే మేకలు కాసుకునే సాధారణ సేద లాంటి ఒక మనుషులమి నేచర్ చెన్నై తీసుకెళ్ళి ఇటు ఇటు తీసుకొచ్చింది, దూరం తీసుకొచ్చింది, ఇక్కడ నుంచి ఏం చేస్తుందో అది ముందు నేను చేశాను అనుకుంటున్నా, అది నేను కాదన్న సంగతి అర్థమైంది. నేచర్ మమ్మల్ని నడిపించింది, ఇక్కడ నుంచి ఏంటి నడిపిస్తున్నావు నడదామని డిసైడ్ అయ్యాం. కాశీలో ఇంకెక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు కాశీలో? గుడికేదో తీసుకు శివుడు శివాలయానికి తీసుకెళ్ళారు, మా అందరం కలిసి వెళ్ళాము. అక్కడ ఒక అఘోరా ఏదో అఘోరా కూర్చొని తపస్సు చేస్తున్నాడు, అంటే ఏదో పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసుకుంటే మేము అందరం ఏదో వాళ్ళు కూర్చొని ఉంటే మేము ఇద్దరం కలిసి ఏం చేస్తాడు ఏంటని అలా చూస్తాను. ఆరాధన చేస్తుంటాం అలా వెళ్ళిపోయి చూసినామంటే అఘోరా అలా చూసినా చూస్తున్నాడు. ఒక్క మళ్ళీ చూసుకుని అని తిరిగి చూశాడు కోపంగా. ఎందుకు చూశాడు మిమ్మల్ని అలా? అంటే కోపంగా చూసి అన్నాడు, పో అన్నాడు. పొలంలో అర్థమైపోయింది మనిషి ఇదేంటి, మనిషిని ప్రేమించాలని. అంటే మనం ఏంటంటే ఒక సాధు ఉన్న మనిషి ఏంటంటే అతనిలో దైవత్వాన్ని మనం గమనిస్తుంటాం కదా, అతనిలో కూడా తెలియని ఒక అగ్రాక్షమైన కోపాన్ని గమనించాం. ఓహో ఇది ఒక రకమైన మనిషి కావాలి. మనం మన అంటే అందరూ సాధు వేసుకోవాలనే ఆయనలోనంతా మారిపోయి ఉంటుందన్న భ్రమను తొలగించుకుంటానికి అది ఒక దృశ్యం. ఆయన మాకు కళ్ళు తెరిపించాడు. అన్నీ ఏదో వేషధారణ వేసుకున్న వాళ్ళందరూ ఆత్మ ముక్తులు కాదు అనేది కూడా ఆయన మాకు జ్ఞానం నేర్పాడు. అక్కడ కాశీలో నేర్చుకున్నా ఓహో ఇది కోపతాపాలు. అంటే నాకు ఆ పూజీ ఫలము నేనే చేస్తున్నాను, ఆ పూజీ ఫలం నాకు వచ్చింది అనే భావం కూడా చాలామందికి అహంకారం కూడా అలాగో అహంకారం కూడా ఉంటుంది అనేది మేము గమనించామండి అక్కడ కాశీలో తెలుసుకున్న సత్యాన్ని. పూజ వచ్చే అహంకారం కూడా ఉంటుంది. నేను 4 గంటలు లేచి దేవుడి దగ్గర 5 గంటలు నేను ఏకగ్రహంగా ఒంటికాలు మించుకొని పూజ చేస్తున్నాను. ఆ అహంకారం మీకు తెలియట్లేదు గురుగారు? అసలు మనిషి అనేది ఎలా క్వాలిటీస్ని ఫైన్ వేసుకుంటున్నారు తెలుసా నీకు? ఒక మంచి బట్టలు వేసుకున్నా మంచి బట్టలు అనే క్వాలిటీని ఫైన్ వేసుకుంటా, అర్థం కదా? ఒక బంగారం చైన్ వేసుకున్నా దానికి వచ్చే క్రెడిట్ నేను వేసుకుంటున్నా. ఒక మంచి కారు కొన్నా దాని క్రెడిట్ నేను వేసుకుంటున్నా. ఒక మంచి హెయిర్ స్టైల్ బాగుండే ఒక మనిషికి ఆడ మనిషికి మగోడు ఆ క్రెడిట్ నేను వేసుకుంటున్నా. మంచి ఇల్లు ఒకటి ఉంది దాని క్రెడిట్ నేను వేసుకుంటున్నా. ప్రపంచంలో ఉండ అన్ని క్రెడిట్లు వేసేసుకొని ఇంకా భగవంతుడు ఎక్కడ పడతాడు నీకు? అహంకారమే కనిపిస్తుంది జీవితం అంతా. నేను చూస్తుంటే మనుషుల్ని మాకు కూడా ఇంతకుముందు కూడా మేము కూడా స్టార్టింగ్లో ఈ ధ్యానానికి బలంగా వెళ్ళకముందు కొత్త కారు కొనేవాళ్ళని, కొత్త కారు కొన్నమ్మంటే అది కొంచెం వెనక దిగి రావచ్చు. ఇక్కడ ఏదో పెద్దలంతా ఉంచుకుని మాట్లాడుతున్నారు కదా మా డ్రైవర్ చెప్తాం, ఏ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాపు అని. అంటే ఆ క్రెడిట్ మొత్తం అంటే కాళ్ళు దిగలే కారు దిగలే వాళ్ళంతా కారు చూసినప్పుడు కాళ్ళు ఎక్కడ కొన్న రామకృష్ణ ఇప్పుడు ఇప్పుడు మా తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక రేంజ్ ఎవరు కారు కొంటే నాకు క్రెడిట్ వస్తుంది అనుకుంటున్నాను కదా అనుకుని నేను కొన్నాను కదా. ఇప్పుడు మాకు జ్ఞానం వచ్చినాక అర్థమైంది మళ్ళీ దానిలో మళ్ళీ తెలుసుకున్నాను. చెప్పండి చెప్పండి.
అప్పుడు రేంజ్ రోవర్ కారు కొంటే నన్ను అందరూ చూస్తారు అనుకున్నాను కదా. ఇప్పుడు రేంజ్ రోవర్ కారు వేసుకొని అందరూ ముందు దిగారు అనుకోండి, నన్ను చూడు రేంజ్ రోవర్ కారు చూస్తారు, నేను లేను అక్కడ. కారు ఉంది అక్కడ, కారు ఉంది అక్కడ, కారు చూస్తున్నాడు. ఏ బెమతోటైతే నన్ను చూస్తాను కొన్నావో, నిన్ను వెళ్ళేసి కారు చూస్తున్నారు. అంటే అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మెడ నిండి నగలు వేసుకొని వడ్రాణం పెట్టుకొని నగలు చూస్తే నగలు వేసుకుంటే నన్ను చూస్తాను అనుకోని నగలు వేసుకొని వెళ్ళాను అనుకోండి, అక్కడ ఎల్లంగల్ ఫీల్డ్లో నన్ను చూడరు, నగలు చూస్తారు వాళ్ళు. నగలు మళ్ళీ ఉన్నామా ఎక్కడ కొన్నామంటారు. అంటే నువ్వు లేవు, నువ్వు లేవు అక్కడ. ఏదైతే నేను కావాలనుకున్న దాంట్లో అక్కడ నువ్వు లేవు లేవు. అప్పుడు లోపలికి ఎలా కావాలి అర్థమైంది. ఇంటికి బాగా పెంచుకొని వెళ్ళావు కదా, ఇంటికి వెళ్ళి చూస్తున్నావు, క్రికెట్ అనుకున్నావు కదా, చూస్తే ఇంటికి ఇంటికి ఉండగా నువ్వు లేవు అక్కడ. అర్థమైంది. ఎన్నిటి కూడా అంటే ఒక్కొక్క పాయింట్గానే మనం అనలైజ్కి వెళ్తూ 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 ఉండాలంటే నేననే భావన లేదు. అన్ని క్రెడిట్లు వేసుకొని క్రెడిట్లు వేసేసుకొని నా అది ఆ క్రెడిట్, డీ క్రెడిట్, పక్కోడి క్రెడిట్, డీ క్రెడిట్, మంచి పిల్లలు ఆ కొడుకులు అమెరికాలో చదువుతున్నాడు అంటే ఆ క్రెడిట్ కూడా నాకే. నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, నా కొడుకు కలెక్టర్ అండి, నా కొడుకు ఇంజనీర్ అండి. అరే మీకు తెలియదు, మేము పార్కులు కేబీఆర్లు నడుస్తుంటాం. నమస్తే అండి, నేను ఎవరిని తెలుసా, ఎక్స్ ఎక్స్ ఎంపీని, ఎక్స్ సీఎం అని, ఎక్స్ ఎక్స్ అంటే పోయి ఎప్పుడో ఆయన రిటైర్డ్ అయ్యి ఎక్స్ అయిపోయాడు, దాన్ని కూడా క్రెడిట్ వేసుకోవటం. ఎక్స్ అయిపోయింది, వాళ్ళు నీకు అవసరం లేదా ఎమ్మెల్యేగా తీసేశారు కదా, దాన్ని వదిలేయాలి కదా, ఎక్స్ ఎమ్మెల్యేని, ఎక్స్ ఆఫీసర్ అంటే క్రెడిట్ పోయిందని కూడా బుధాన్ వేసుకుంటుంటాం. ఎక్కడ మన మనిషి బాగుపడేది, భగవంతుడు ఎలా పడతాడు నీకు, భగవంతుడికి మనం ఎంత దూరంలో ఉంటాం అంటే అర్థమైంది నీకు. ఇక్కడ ఇన్ని క్రెడిట్లు వేసుకుంటాం అంటే భగవంతుడు బూడిపోయాడు అంటే అంటాడంటే పూడికైపోయాడు. మనం ఒక గుంట తవ్వి నీకు కావాల్సిన వస్తువులన్నీ పైన వేస్తే ఎక్కడ పైకి వస్తాడు ఆయన పైకి? నీకు కావాలి అది కావాలి ఇది అది నేను నేను నా 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 అన్న శివుడికి ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి దుఃఖంలో గురైపోయి అన్నీ ఉండా దుఃఖం వస్తుందంటే కారణం ఇది. అన్నీ ఉండే తింటానికి ఉంది, అన్నీ ఉండే కొద్ది క్షణాల్లో డాక్టర్ ఇక్కడండి మా చేయి దాటిపోయిందండి ఈ పేషెంట్ని మీరు తీసుకెళ్ళొచ్చండి అన్నప్పుడు పైతిరుతాడు రా రా అని ఊరు కాపాడలేరు. అప్పుడు భగవంతుడు అండి ఆయన ఆడ వస్తాడు, కింద కింద తొక్కేసా, నువ్వు తొక్కేసావు కదా, రావడానికి సమయం లేదు అని వచ్చేది కాబట్టి ఏజీ లేదు, కేజీ లేదు దగ్గర. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ధ్యానానికి భౌతికవాదానికి సంబంధించింది ఏంటంటే ఒక బాక్సింగ్ కోర్టు మీరు ఎప్పుడైనా బాక్సింగ్ చూసి ఉంటారు చూసాను. బాక్సింగ్ ఏంటంటే కోచర్స్ మన రిలేషన్స్ మొత్తం ఆ గాలర్ కిందే ఉంటారు. నువ్వు ఇలా కొట్టమ్మా ఇలా కొట్టు అని చెప్పి మన సొంతోళ్ళు ఫస్ట్ బాక్సింగ్ నేర్పే గురువు కూడా ఇలా కొట్టు ఇలా కొడితే ఇలా కొట్టు కొట్టు అని మీకు ట్రైనింగ్లు భలే దగ్గరికి ఇస్తాడు. అప్పుడు కొట్టినట్టుగా వాళ్ళందరూ కొట్టినట్టుగా భలే కొడతాడు, ఫీల్ అవుతాము, భలే కొడతాం అని మన అసిస్టెంట్లు అంటారు, మన వాళ్ళ రిలేషన్ అందరూ అంటాం. బాక్సింగ్ గోదాలో దిగిన తర్వాత రారు నీకు ఎదురు కనిపిస్తారు కానీ దగ్గర రాలేదు రారు, ఎవరు చెప్తా రూల్స్ లేవు చెప్పడానికి కూడా ఉండదు. ఇదే ఆత్మ పైన రా, ఇవన్నీ నేను నిజమని 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 అనుకుంటున్నావు, ఈ నీకు వృద్ధాప్య సమయంలో ఏయి లేనప్పుడు ఉంటుంది చూడు, అప్పుడు ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేవు, ఆస్తి లేదు, పాస్తి లేదు. అక్కడ చెప్పి అక్కడ గ్రామం కోసం ఇప్పుడు పైతరేస్తున్నాం మేము, అక్కడ ఉంచోవాలి, అక్కడ ఉంచోవాలి. ఏమి లేకపోయినా, దేహం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, పిల్లలు అర్థమైన ఇది ఒక ఆత్మ సత్యం, ఇది ఇది నాకు అంటే అంటే ఒక తడిగిచ్చిన తొడుగు లాంటిదే తప్ప ఇది నేను కాదన్న భయం తెలుసుకుంటే ఏ ఉన్నా లేకపోయినా పాము నువ్వు ఉన్నావు. పాముకు కుసం ఊడిపోయినట్టుగా మన ఆత్మ మన పెదిగొంది పెదిగొంది. ఇందాక నేను పొద్దున్న ధ్యానానికి వెళ్ళినప్పుడు ఒక ఆకు మా కాళ్ళమ్మ కూర్చున్నాడా, ఒక ఆకు కవట్టను రాలిపోయింది, ఆ ఆకును చూశాను, ఆ చెట్టు వదిలిని చూసా. ఇదే రాలిపోయిన ఆకు ఒకప్పుడు చిన్న ఆకుగానే ఉంది, ఇంకొప్పుడు పచ్చగా మధ్య ఆకుగా ఉంది. అప్పుడు ఈ కొమ్మ పెదిగే కొంది ఇంకొక ఆకుకి ప్లేస్ ఇచ్చి ఈ ఆకు రాలిపోయింది. ఆ ఆకు ఏమైనా బాధపడిందే నేను రాలిపోతున్నానని ఆ చెట్టుకి ఎరువయింది అంతే. ఎస్, అలాగే మరణం అనే ఆత్మనే, ఈ విశ్వం ఆత్మనే పెరుగుతుంది, కొన్ని ఆకులు రాలుతున్నాయి, అంతే తప్ప దీనికి మరణం గినడం అనేది లేదు. చెట్టు ఆల్రెడీ ఉంది, ఆకు రాలితే చెట్టు చచ్చిపోయిందా అంటే నువ్వు చచ్చిపోతే ప్రపంచం చచ్చిపోయిందా? ఏమవుతుంది, ఏమవుతుంది? ఎక్కడి వరకు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? మనిషికి గోల్ ఉండాలి, కానీ గోల్ గోల్ ఉంటే అంటే ఒక అచీవ్మెంట్ ఉంటే మనకు గ్రోతింగ్ ఉంటుంది, ఆ అచీవ్మెంట్ వల్ల కూడా టెన్షన్ కూడా ఉంది. గోల్ రీచ్ అవ్వాలనుకున్నాము, గోల్ రీచ్ అయ్యాక మళ్ళీ టెన్షన్ ఎందుకు? ఆత్మ అన్వేషణకి భగవంతుని తెలుసుకోవడానికి ఎండు లేదు. ఎండుంది అనుకోవటమే దుఃఖం. ఏదో పలానా చోటకెళ్తే ఇది ఇది నాకు ఎండు అనుకున్నావు అనుకోండి, ఈ లోపల నీకు మరణం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది నీకు?
నైట్ పడుకుంటే తెల్లారితే నేను ఎగుస్తానో లేని తెలియని నీకు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తపస్సు చేసి నేను ముక్తి పొందుతానని కోరిక ఉండటం భయమే కదా నీకు. ఈ క్షణం, ఈ క్షణం ఆల్రెడీ అంటే నేను పిలిగానంటే నాకు జ్ఞానం వచ్చింది, నేను ఆత్మస్థితిలో ఉండాను. లేననుకుంటే అజ్ఞానం, ఉన్నాననుకుంటే ఆత్మస్థితి. ఫిక్స్ అయిపో, ఉండవు ఉండవు. నువ్వు భగవంతుడివే, భగవంతుడిలో నేను ఉండవు. అంటే నీకు తెలిసినా తెలియపోయినా నువ్వు అదే అదే. తెలియలేదని అది కాదు అనుకోబాక. నేను అంత ఏమంటాను, తెలియలేదని చెప్పి నువ్వు భగవంతుడు కాదు అనుకోబాక. నీలో నాలో అంతటా ఉన్నది అదే. అది నాకు తెలియలేదు కాబట్టి అది లేదు అనుకుంటున్నా. దానికోసం ఎక్కడ ఎతకాలనుకుంటున్నా, ఊరుకులాడ పొరగట్లా ఆపేసి. అందుకని తెలుసుకోకుండా మేము ఉండవు, తెలుసుకుంటూనే ఉంటాం. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదు అన్న సంగతి మాకు అర్థమైపోయింది. ఏం లేదు కానీ తెలుసుకోవాలి. నీకు అంటే యాత్మ పైన కూడా చాలా మంది లాలేకపోవడానికి చిన్న రీజన్స్. పాయింట్ అర్థమైంది. చెప్పండి. ఏమి లేదు, కూర్చోవచ్చుగా, కానీ కూర్చోడానికి లేదు. అన్వేషణ. ఎస్, నీ అన్వేషణ చేస్తూ ఉండాలి. అది మాయని నీకు తెలుస్తూ ఉండాలి. నేతి 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 అంటలు అందుతూనే ఉండాలి. దీనికి గోలు ఏమి లేదు, గోలు లక్ష్యం అంటూ ఏమి లేదు, ఏం సాధించాలంటే ఏం లేదు. ఇంతకుముందు కూడా మేము చెప్పాము, ఏదో కాలయాత్ర నడవాలి, నడిచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదో భూమిని గురించి దీని గురించి చెప్పాలనుకుంటున్నాం. కానీ అది కూడా ఆ లక్ష్యం లాగలేదు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.